మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. తలనొప్పి రావడానికి హ్యాండ్ బ్యాగ్ కి సంబంధం ఏంటి అని అంటున్నారా? ఉందండి బాబు, హ్యాండ్ బ్యాగ్ ఎక్కువగా వాడడం వల్ల తలనొప్పి వస్తుందట. ఇదే విషయం తాజా పరిశోధనలు చెప్తున్నాయి. తలనొప్పి వచ్చిందంటే చాలు, ఏం పని చేయలేం, తెగ ఇబ్బంది పడుతుంటాం. సమస్య తగ్గించుకునే వరకు ఏదో ఒకటి వాడుతూనే ఉంటాం. టాబ్లెట్స్, బామ్, ఇలా ప్రతి ఒక్కటి వాడుతుంటాం. తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే తాజాగా మరో కొత్త విషయం తెలిసింది. అదేంటంటే హ్యాండ్ బ్యాగ్ ఎక్కువగా వాడడం వల్ల తలనొప్పి వస్తుందని పరిశోధకులు తెలిపారు. అవును, ఎందుకంటే మనం మోసే చేతి నుంచి మన శరీర బరువులో 10% మించి ఎక్కువగా ఉంటే ఆ బరువు ఒత్తిడిగా మారుతుంది. ఇలా ప్రెజర్ ఎక్కువ అయితే ముందు భుజాల నొప్పిగా ఉంటాయి, ఆ తర్వాత మెడనొప్పి, తలనొప్పికి దారితీస్తుందట. అందుకే ఎక్కువగా బరువు ఉండే హ్యాండ్ బ్యాగ్లు వాడొద్దని సూచిస్తున్నారు నిపుణులు. అంత అవసరం ఉంటే బ్యాగ్ తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలి అని సూచిస్తున్నారు. అదేవిధంగా ఒకే సైడ్కి వేసుకోకుండా మధ్య మధ్యలో మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పెద్దగా సమస్య ఉండదు, ఒకేవైపు ఒత్తిడి పడదు. అదేవిధంగా హ్యాండ్ బ్యాగ్ బదులు బ్యాక్ ప్యాక్ వాడచ్చు. ఇది చూడడానికి ఫ్యాషన్గా ఉంటాయి కాబట్టి వీటిని వాడండి. అవసరానికి మించిన వస్తువులు వాడితే వాటిని తీసేయండి. ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే వాటిని వాడండి. హ్యాండ్ బ్యాగ్స్ అనేవి మన అవసరం తీర్చేలా ఉండాలి, అదేవిధంగా ఫ్యాషన్గా ఉండాలి. అంతేకాని అనారోగ్యం తీసుకొచ్చేలా ఉండకూడదు. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనకు చాలా వస్తువులు అవసరం ఉంటాయి, వాటన్నింటినీ బ్యాగ్లో కుక్కేయద్దు. హ్యాండ్ బ్యాగ్లో అవసరం ఉన్న వాటిని మాత్రమే పెట్టాలి, మిగతా వాటికి మరో బ్యాగ్ క్యారీ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ పడదు. తలనొప్పికి కారణాలు. అదేవిధంగా తలనొప్పి రావడానికి ఇతర కారణాలు కూడా తోడవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నీటిని ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల తలనొప్పి సమస్య ఎదురవుతుంది. సరిపడా నిద్ర లేకపోయినా ఈ సమస్య ఎదురవుతుంది. అదేవిధంగా ఎక్కువగా నిద్రపోయినా ఈ సమస్య ఎదురవుతుంది. ఖచ్చితంగా 8 గంటలు సరిపడా నిద్రపోవాలి. నీళ్లు సరిగ్గా తాగాలి, లేకపోతే బాడీలో నీటి శాతం తగ్గి సమస్య ఎదురవుతుంది. కాబట్టి రోజుకి 6 నుంచి 8 గ్లాసుల మంచినీరు తీసుకోవాలి. ఎక్కువ సమయం కదలకుండా ఉండడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. కాబట్టి కంప్యూటర్ వర్క్స్, మిగతా వర్క్స్ చేసేవారు మధ్య మధ్యలో అటు ఇటు తిరగాలి. ఇలా చేయడం వల్ల కాస్త రిలాక్స్ అవుతారు. వీటితో మైగ్రేన్, సైనస్ వంటి సమస్యలు ఉన్నా తలనొప్పిగా ఉంటుంది. కాబట్టి ఆ సమస్యలు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. వైద్యుడిని సంప్రదించి వాటిని తగ్గించుకునేందుకు సలహాలు, సూచనలు తీసుకోవడం చాలా మంచిది. బరువులు ఎక్కువగా మోయడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ బరువులు మోయడం వల్ల కేవలం తలనొప్పి మాత్రమే కాదు, వీపు నొప్పి, నడుము నొప్పి, మెడనొప్పులు వస్తుంటాయి. అదేవిధంగా తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. దీనివల్ల కండరాలు ఫ్లెక్సిబుల్గా మారి సమస్యలన్నీ దూరం అవుతాయి. ఎక్సర్సైజుల్లోనూ ఎక్కువగా స్ట్రెచబుల్ వర్కౌట్స్ చేయాలి. దీనివల్ల రక్త సరఫరా మెరుగ్గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు రావు, సమస్యలన్నీ దూరం అవుతాయి. ఎక్కువ సమయం కూర్చోవడం, ఒకే పొజిషన్లో ఉండడం కాకుండా శరీర భాగాలు రిలాక్స్ అయ్యేలా అటు ఇటు లేచి నడుస్తూ ఉండాలి. ప్రతి 15 నుంచి 20 నిమిషాలకు ఓసారి కాళ్ళు చేతులను స్ట్రెస్ చేస్తుండాలి.